The pride comes before the fall. పడిపోటకు ముందు నాశనము నడుచును. ఇక్కడ చూడండి, ఒకతను గుండె మీద బాదుకుంటున్న ఎంత గొప్పను చూడమంటున్నాడు. ఎందుకంటే గోల్ కీపర్ గా ఉన్నాడు. అవతల వ్యక్తి బాల్ తన్నినట్టే ఇతను ఎగిరి బాల్ ఆఫ్ చేశాడు అంటే గోల్లోకి వెళ్లకుండా బాల్ ఆఫ్ చేశాడు. ఆఫ్ చేయగానే చూసుకోండి అని చెప్పి ఇలా చప్పట్లు కొట్టుకుంటూ, అంటే తను తాను పొగడం అని చెప్పి జనాల వైపు తిరిగి, నేను ఎంత గొప్పగా బాల్ నాపానో తెలుసా, ప్రియమైన క్రీడాకారుడు నేను అని చెప్తున్నప్పుడు వాళ్ళ దేశస్తులందరూ చప్పట్లు కొడుతున్నారు. కానీ వీడికి తెలియలా, వీడు ఆపాడు బాల్, కానీ బాల్ నెమ్మదిగా జరుపుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికి? గోల్లోకి వెళ్ళిపోయింది. సుబ్బారావుకి తర్వాత తెలిసింది. తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం లేదు. అందుకే మనం వెంటనే తొందరపడకూడదు. ఏదో గొప్ప కార్యం సాధించినట్టు, ఓ సాధించాడు, బయటకు వచ్చాడు, ఈలోగా ఏమి వెళ్ళిపోయింది లోపలికి, బాల్ వెళ్ళిపోయింది. తను ఆపిన బాలు నిలబెట్టుకోలేకపోయాడు. ఈ మధ్య చాలామంది, అనేక మంది ప్రతి దాంట్లో గర్విష్ఠులు అయిపోతున్నారు. ఐఎమ్ నెంబర్ వన్ అని పిచ్చి పెట్టిన వాళ్ళు చాలామంది. ఐ వాంట్ టు బి ద నెంబర్ వన్. ఎంతసేపు నా గొప్పతనం, నా గొప్పతనం, ఇదొక పనికి మాలిన తనం పిల్లరా. అటువంటి తనం కలిగి ఉండొద్దు. ఎందుకంటే గర్వం మిమ్మల్ని పడగొడుతుంది. గర్వం ఎలాంటిది అంటే, వాళ్ళ చేతికున్న బరువును వదిలేస్తే వాడు కాపాడబడతాడు, కానీ వదిలిపెట్టాడు. ఒక చేతితో గట్టిగా చెట్టు వేరుని పట్టుకున్నాడు. అవతల వ్యక్తి రక్షిస్తాను బాబు అంటే తన గర్వాన్ని, ఈగోని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నాడు. రక్షించేవాడికి ఇంకో చేయి ఇవ్వడానికి లేదు. రక్షణ పొందడానికి, రక్షించడానికి దేవుడు చేయి చాపినా గర్విష్టి చెయ్యి ఇవ్వలేడు దేవునికి. ఎందుకంటే తన చుట్టూ ఉన్న గర్వము తనను లాగివేస్తూ ఉంటుంది. అటువారిగా మన ఉండదు. ద ప్రైడ్ కమ్స్ బిఫోర్ ద ఫాల్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.